నమస్కారం. మంత్ర ఆఫ్ సక్సెస్ కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు కాలర్ నర్ తీసుకుందాం. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పుట్టిన తేదీ టైం చెప్పండి. 25th December 1984. టైం చెప్పండి. టైం వచ్చేసి మార్నింగ్ 11:45. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాతకం ఎలా ఉంది తెలుసుకుందాం అనేసి ఫైనాన్స్ దాంట్లో జాబ్ చేస్తున్నాను మేడం. అయితే ఒక పాప ఉంది, ఏమైనా పుత్ర సంతానానికి అవకాశం ఉందా వంశాభివృద్ధి జరగడానికి అని? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓం నమః శివా అండి. ఓం నమః శివాయ. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సంతానం అనేసరికి ఒక్కళ్ళు చూస్తే కాదండి, భార్యాభర్తలే ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు ఫైనాన్స్ జాబ్, ఫైనాన్స్ దాంట్లో డెవలప్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఫైనాన్స్ దాంట్లో కావచ్చు జాబ్లో అన్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మీరు చేసే పనిలో మీరు పర్ఫెక్ట్గా చేస్తారు, కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే రికగ్నైజేషన్ ఉండదు. మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ గ్రోత్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ ఉండదు. దాంతోపాటు కూడా మీ చేతుల నుంచి వెళ్ళిన డబ్బు, మీరు చేతితో వెళ్ళిన డబ్బు కూడా మనకు తిరిగి రావడానికి కొంచెం కష్టం. అంటే ఫైనాన్స్ దగ్గర మీకు ఓకే, కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడ కానివ్వండి మీ చేతుల నుంచి వెళ్ళిన డబ్బు రావటం కష్టము. దాంతోపాటు మీరు సేవింగ్స్ ఈ పాటికైతే బ్రహ్మాండంగా సేవింగ్స్ చేయాలి, కానీ నాకు తెలిసి అయితే మీ సేవింగ్స్ 15% ఉండి ఉండాలి. కరెక్టేనా? మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఈ యొక్క మెంటల్ టెన్షన్స్ కూడా ఏంటంటే ఏ డబ్బు ఎంత వచ్చినప్పుడు కూడా ఇంట్లో నిలవకపోవటం, ఇవన్నీ మెంటల్ టార్చర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మగ సంతానానికైతే మీకు తప్పకుండా అవకాశం ఉంది. ఇక రెండో సంతానానికి ఇప్పుడు కూడా చూడండి, మీకు 9/11/2016 నుంచి కూడా గురు మహాదశ ప్రారంభమైంది. రేపు December 28 నుంచి కూడా చాలా మంచి సమయం మీకు రాబోయే December 28 నుంచి. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ లగ్నం వచ్చేసి కుంభ లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి. ఇప్పుడు లగ్నానికి ద్వితీయ లాభాధిపతి అయ్యి గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏమవుతుంది, రవితో అస్తంగతంలో ఉన్నాడు. దాంతోపాటు రవి కన్నా ఆయన డిగ్రీస్లో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం డిగ్రీస్ మనం అబ్జర్వ్ చేయమని చెప్తాం. పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు ఈయన. దీని ద్వారా కూడా మనకు ఫైనాన్షియల్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాంట్లో గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా కావచ్చు, లేదనుకుంటే ఫైనాన్షియల్గా మనకు డెవలప్మెంట్ కావాలి, ఏ పని అనుకున్నా కార్య విజయం తప్పకుండా జరగాలి అంటే మాత్రం ఈ గురు మహాదశలో కనకపుష్యరాగం 1.5 క్యారెట్స్ మాత్రం వెండిలో చేయించండి. 3.5 క్యారెట్స్ కనకపుష్యరాగం మీకు వెండి పడుతుంది కాబట్టి వెండిలో చేయించి గురువారం రోజు గోమాత కొంచెం పచ్చగడ్డి తినిపించండి. గోమాత కొంచెం పచ్చగడ్డి తినిపించి ప్రతి అష్టమి నాడు కాలభైరవ దర్శనం చేసుకోండి. కాలభైరవ స్తోత్ర పారాయణం చేయండి. కాలభైరవ అష్టకమున మా పారాయణం చేయండి ఎప్పుడెప్పుడు, అష్టమి రోజు. దాంతోపాటు పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి ఇన్ని రోజులని కాదు, గృహ నిర్మాణం చేసుకోవాలి, మంచి ప్రాపర్టీ ఉండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మాత్రం పౌర్ణమి నాడు రావి చెట్టుకి చక్కెర కలిపిన నీళ్లు ఉదయం 10 గంటల లోపు, అంటే 9:55 నుంచి 10 గంటల లోపు రావి చెట్టుకి చక్కెర కలిపిన నీళ్లు సమర్పించి అక్కడ కొంచెం మట్టి తడి అవుతుంది కదా, ఆ మట్టిని కొంచెం తీసుకొని నుదుటి మీద ధారణ చేసుకోండి. కుదిరితే ఒక 3 ప్రదక్షిణాలు చేయండి. ఈ 2 చిన్న పరిహారాలు చేసి రత్నధారణ చేర్చుకోండి. సంతాన యోగం అయితే ఉంది, మగవ పిల్లాడ అబ్బాయి అనేది, అమ్మాయి అబ్బాయి అనేది ఇద్దరిది, భార్యాభర్తలు ఇది ఇద్దరిది మనం విశ్లేషణ చేసి మాత్రమే చెప్పగలుగుతాం. కాబట్టి దగ్గరలో ఎవరైనా నిపుణులు ఉంటే ఒకసారి సంప్రదించి మీరు ఆ యొక్క డీటెయిల్స్ తీసుకున్నారు అంటే తప్పకుండా మంచి గ్రోత్ ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. మరొక కాలర్ నరు గురువు గారు తీసుకుందాం. హలో హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అబ్బాయి గురించి మాట్లాడాలనుకున్నాను. పుట్టిన తేదీ టైం చెప్పండి. 6/6/1999. హలో చెప్పండి. టైము? టైం వచ్చి 11:50. ఎప్పుడండి మార్నింగ్? ఆఫ్టర్నూన్. 11:55. హలో చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యామ్ ఇప్పుడు వచ్చి 12th చదువుతున్నాడు, మేము చెన్నై నుంచి మాట్లాడుతున్నాం. ఒకటే ప్రాబ్లం, కోపం ఎక్కువ, చదవట్లే. అక్కడ గురువుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివా తల్లి.
జాతకం పరిశీలన చేయించారమ్మా ఇంతకు ముందు? కుంభరాశి. కుంభరాశి అమ్మా, లగ్నం వచ్చే సింహలగ్నము, కుంభరాశి. చదవట్లేదు అంటే ఇప్పుడు బాబు జాతకం చూడండి మీరు. కోపం ఎక్కువ అన్నప్పుడు ఆటోమేటిక్గా తృతీయ స్థానాధిపతి కుజుడు, ఇక్కడ మూడో ఇంట్లో కుజుడు కూర్చున్నాడు కాబట్టి అగ్రేషన్ ఎక్కువ, సర్కిల్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ లగ్నాత్తు షష్టమంలో మీకు కేతు కూర్చున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి, దురలవాటలు కొంచెం జాగ్రత్త పెట్టాలి. దాంతోపాటు చంద్రుడు వ్యయాధిపతి యొక్క సప్తమాధిపతిలో సప్తమ స్థానంలో ఉండటం ద్వారా కూడా రేపు వివాహం ఒకటి జాగ్రత్తగా చూడాలి. దాంతో కూడా ప్రొఫెషన్ హైయర్ స్టడీస్లో తప్పకుండా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకంటే భాగ్యస్థానము పాపకారకం కావటం ద్వారా తప్పకుండా హైయర్ స్టడీస్లో కొంచెం ఇబ్బంది అనేది వస్తుంది. దానికి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, బాబు చేత్తోటి ఈయన నక్షత్రం రోజు కానీ లేదంటే శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజు కానీ వేప చెట్టు ఎక్కడైనా సరే కానీ శివాలయంలో ఆ యొక్క పరిసర ప్రాంతాలలో, శివాలయం మీకు దగ్గర ఉంటే ఆ యొక్క వేప చెట్టు ఒకటి తీసుకోండి, నర్సరీ నుంచి ఎక్కడైనా వేప చెట్టు తీసుకొని బాబు చేత్తోటి శివాలయంలో ఎక్కడైనా అక్కడ ప్రాంతంలో ఏ మూలకైనా పర్లేదు ఆయన చేత్తో నాటిపించండి. ఆ నాటే ముందు ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ చేయండి. ఒకటి వెండిది చిత్రాకారం బిళ్ళ ఒకటి తీసుకోండి, వెండిది చిత్రాకారం బిళ్ళ ఒకటి తీసుకోండి, పసుపు కుంకుమ పాలు తీసుకోండి. ఈయన మనసులోని కోరిక కోరుకోండి, ఈయన విద్యలో మంచిగా రాణించుకోవాలి, రేపు ఉద్యోగంలో కూడా ఎలాంటి సమస్యలు రాకూడదు, జ్ఞాపక శక్తి బాగుండాలి అని చెప్పి మీ మనసులోని కోరిక ఏదైతే ఉందో అది కోరుకొని ఆ వెండి చిత్రాకారం బిళ్ళను కింద అంటే చిన్న గుంత తీసి దాని వెండి బిళ్ళను దాంట్లో వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి చెట్టును నాటండి. అంటే ఆ చెట్టు మొదలు ఏదైతే మనం బిళ్ళ వెండి బిళ్ళ పెట్టాం కదా దాని మీద చెట్టు పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం మట్టి కప్పేసి ఆ పాలు ఆ చెట్టుకు సమర్పించమని చెప్పండి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా, శివాలయానికి వెళ్ళినప్పుడల్లా కొంచెం ఆ చెట్టుకు సేవ చేయమని చెప్పండి. తప్పకుండా ఉన్నత విద్యలో రాణిస్తాడు, దాంతోపాటు కోపం అనేది కొంచెం తగ్గుతుంది. దాంతోపాటు పేరు కూడా ఒకసారి చూసుకోండి, మా నేమ్ కరెక్షన్. దాంతోపాటు ఈయన ఇష్టపడి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ, అది కూడా కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అమ్మాయిలతోటి ఈయన కొంచెం అమ్మాయితోటి అంటే ఈయన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఎక్కువ ఈయన లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విషయం కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే జాతకంలో గ్రహ యుతి అనేది అలా జరుగుతుంది కాబట్టి తప్పకుండా అవకాశాలు అనేవి ఏర్పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. దాంతోపాటు ఈయన స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఈ ఇన్ఫెక్షన్స్ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మీరు అడుగుతున్నది ఈయన జన్మజాతకానికి అయితే బ్రహ్మాండంగా గురు మహాదశ అనేది 5/9/2012 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు గురువులు ఏంటంటే 7/5/2017 నుంచి కూడా బుధుడు వచ్చాడు. రేపు మీకు 13/8/2019 నుంచి కేతు వస్తాడు, కొంచెం అప్పటి నుంచి మనకు మాట వినటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈయన జ్ఞాపక శక్తి పెరగాలి, మనిషి కొంచెం కామ్ అయిపోవాలి, చెప్పిన మాట వినాలి అనుకుంటే మాత్రం ఈయనకు మీరేం చేయండి అంటే, ఒకటి కెంపు మినిమం 2.5-3 క్యారెట్స్ ఆదివారం రోజు ఉదయం 6 నుంచి 7 లోపు బంగారం కానీ పంచలోహంలో కానీ చేయించి కుడిచే ఉంగరం వేలికి ధారణ చేపియండి. దాంతోపాటు ఒకటి కనకపుష్పరాగం మినిమం 2 క్యారెట్స్ ఒకటి వెండిలో చేపియండి, చేపించి కుడిచే చూపుడు వేలికి గురువారం రోజు ఉదయం 6 నుంచి 7 లోపు ధారణ చేపియండి. లేదు నేను ఉంగరాలు వేసుకోను అంటేనేమో కెంపు పైన వచ్చేలాగా కనకపుష్పరాగం కిందికి వచ్చేలాగా వెండిలో పెండిని చేపించి మెళ్ళ ధారణ కూడా చేయించుకోవచ్చు. ఆ రత్నధారణ చేసిన తర్వాత మీరు చూడండి ఎంత చేంజెస్ వస్తాయి, మనిషి అబ్బాయి ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తాడు, చదువులో ఎలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఎలా మనకి డెవలప్మెంట్ కనపడుతుందో ఆ రత్నధారణ చేపించి మీరు చూడండి, అద్భుతమైన ఫలితాలని మీకు కనపడతాయి తల్లి. ఆల్ ది బెస్ట్. మరొక కాలర్ నరు గురువు గారు తీసుకుందాం. హలో 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 చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ 1996 July 10th. 3:45 ఎప్పుడండి? మధ్యాహ్నం తెల్లవారుజామున? మధ్యాహ్నం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాడండి, ఐఎల్స్ రాశాడు, 7% వచ్చింది, పోతే ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, తను ఇష్టపడి ఏమన్నా వివాహం చేసుకుంటారని అన్నారు, దాని గురించి అబ్బాయి లైఫ్ గురించి అడుగుదామని చేశామండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. 10/7/1996 అమ్మా? 96 జూలై 10th అండి. అవును. 2:45 మధ్యాహ్నం. 2:45. అంటే వివాహం అంటే ఇష్టపడి చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఆ వివాహం చేసుకున్నప్పుడు కూడా ఆ వివాహంలో కూడా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయమ్మా, వివాహం నిలబడుతుంది అని కూడా చెప్పలేము. అంటే ఈయన ఒకవేళ ఇష్టపడి చేసుకున్నాడు అనుకోండి ఆ వివాహం నిలబడుతుంది అని కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే
అది ఏదైనప్పటికీ కూడా చెప్తాడు మీకు. ఏదో బయటకు వెళ్ళిపోయి ఆయనకు నచ్చింది పెళ్లి చేసుకుని వచ్చాను ఇదిగోండి అని చెప్పి అట్లా ఏం చెప్పాడు. ఇష్టపడితే మాత్రం వ్యక్తి చెప్తాడు తప్పకుండా మీకు చెప్తాడు, అమ్మ నాకు ఇట్లా ఉంది, నాకు అమ్మాయి అంటే ఇష్టము, నేను చేసుకోవాలనుకుంటున్నాను అంటే మీరు అప్పుడు అది మీ నిర్ణయం అనేది మీరు ఎలా తీసుకుంటారో అది మీరు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చమ్మా. బాబుకైతే విదేశీ అనే యోగం ఉంది, తప్పకుండా విదేశం వెళ్తాడు, విదేశం యోగం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రస్తుతం బుధుల్లో కుజమహాదశ అని 2014 నుంచి జరుగుతుంది. రేపు తప్పకుండా ఈయన అప్లై చేసాడమ్మా? చేశాడండి, ఇంకా వీసా రాలేదు. ఓకేమ్మా, ఈ సంవత్సరం తప్పకుండా పూర్తి అవకాశం ఉందమ్మా. ఆగస్టులోపు ఈయనకు పూర్తి అవకాశం ఉంది, బ్రహ్మాండంగా వెళ్తాడు. విదేశీ యాన యోగం అయితే తప్పకుండా ఉందమ్మా. ఈ ఆగస్టు ఇప్పుడు వీసా అయితే తప్పకుండా వస్తుంది. దానికి నేను చిన్న పరిహారం చెప్తాను, ఆ పరిహారం చేయండి, తప్పకుండా మంచి గ్రోత్ ఉంటుంది మీకు. అబ్బాయి జాతకం గురించి తండ్రి తండ్రి గురించి కూడా ఏమైనా చెప్పగలుగుతారండి? చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈయనది ప్రాపర్ తండ్రి కనుకుంటే ఈయన వ్యాపారం ఏం చేస్తున్నాడమ్మా తండ్రి? ఇంతకు ముందు ఏం చేసేదమ్మా? ఇంతకు ముందు పత్తి మిల్లులో చేస్తూ ఉండేవాడండి, కొంచెం పని చేస్తుండేవాడు పత్తి మిల్లులో. ఈయన మీకు ప్రథమ సంతానమా పెద్ద ఆయన? ఆయన పెద్ద ఆయన అండి. ఈయన పెద్ద ఆయన మీకు? ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన ఆయన ఫస్ట్ అబ్బాయి అండి. ఓకేనండి. అంటే ఇప్పుడు తండ్రికి కూడా చూసుకున్నట్టయితే సొంత తెలివితోటి ఈయన ముందు పైకి వచ్చిన ఆయనే కానీ పెద్ద చదువు మాత్రం ఈయనకు అబ్బలేదు, కష్టపడుకుంటూనే పైకి వచ్చాడు. వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో నాకైతే పేరు చెప్పలేదు, ఆయన తండ్రి స్థానాన్ని చూసి నేను చెప్తున్నాను. ఈయన కష్టపడుకుంటే పైకి వచ్చాడు బాగా. ఓకే ఓకే మ్యామ్. నేను అనేది ఏంటిదంటేమా, పేర్ల ప్రకారం ఏమి వెంకటకృష్ణారావు అయినా మంచి మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఈయన జన్మజాతకంలో నేను ఎన్నో సందర్భాలు చెప్తాను కదా, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు పిల్లలు చూసినా సరే కానీ తల్లిది అటు తండ్రిది ఇద్దరిది తెలుసుకోవచ్చు. ఇప్పుడు తల్లికి చూడండి, ఎప్పుడు ఆరోగ్య సమస్య ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది ఈయన జాతకరీత్యా తల్లికి. కాబట్టి తండ్రికి అయితే మంచి యోగం అనేది ఉందమ్మా. ఇప్పుడు రాబోయే ఈయనకి ఏంటంటే 2019 బాబు జాతకంలో మంచి పరివర్తన జరుగుతుంది, అక్కడ మంచి తండ్రికి కూడా కలిసి వస్తుంది. కాకపోతే వీళ్ళ తండ్రికి ఏం చేయమనండి అంటే ఒక డైమండు ఒకటి నీలము రెండు ఒక 1 క్యారెట్ 1 క్యారెట్ తీసుకోండి. డైమండ్ అంటేనేమో అవసరం లేదు, అమెరికన్ డైమండ్ తీసుకున్నా పర్లేదు. అమెరికన్ డైమండు నీలము రెండు కలిపి వెండిలో చేపించి లేదా పంచలంలో చేపించి కుడిచే మధ్యవేలికి శుక్రవారం రోజు ఉదయం ఆ నుంచి ఏళ్ళలోపు వీళ్ళ తండ్రిని ధారణ చేయమని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. బాబుకి ఏంటంటే ఇప్పుడు విదేశీ యానం మనకు జరగాలి తప్పకుండా, కార్యం మనకు జరగాలి విజయం అనుకుంటే మాత్రము. మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి గుళ్ళో, ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక 7 గురువారాలు కరెక్ట్ వినండి, మళ్ళీ ఇప్పుడు మంగళవారం అనుకునేరు, 7 గురువారాలు సంపెంగ నూనెతో దీపం పెట్టండి. ఎక్కడ? ఆంజనేయ స్వామి గుళ్ళో గురువారం రోజు ఉదయం సూర్యోదయం ముందే 7 గురువారాలు సంపెంగి నూనెతో దీపం పెట్టి 3 అరటిపండ్లు నైవేద్యంగా పెట్టండి, ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. తండ్రి ఇది ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో మాకు, అంటే ఇది వీసా కావచ్చు ఏదైనా సరే డిస్టర్బెన్స్ ఏమొచ్చినా అది తొలగిపోయి ఈ సంవత్సరం నా యొక్క బిడ్డ విదేశీ యానానికి వెళ్ళాలి తప్పకుండా అని చెప్పి మనసులోని కోరికే కోరుకోండి. తప్పకుండా అవకాశం పూర్తిగా ఉందమ్మా ఈ సంవత్సరము. దాంతోపాటు ఏంటంటే బాబు అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి ఒకటి నీలము ఒకటి పచ్చ, నీలం ఒకటి పచ్చ ఒకటి రెండు పెండెంట్ రూపంలో చేయించి వెండిలో చేయించండి, నో ప్రాబ్లం. పెండెంట్ నీలం ఒకటి పచ్చ ఒకటి రెండు కలిపి పెండెంట్ చేయించి శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏళ్ళలోపు శివాలయంలో ఆయన పేరు మీద పూర్తి అర్చన ప్రక్రియ చేసుకున్న తర్వాత నల్లధారంలో కానీ వెండి చైన్లో కానివ్వండి మెళ్ళో ధారణ చేపించి అప్పుడు అబ్రాడ్ పంపించండి. అబ్రాడ్కి వెళ్ళినా కానీ ఎలాంటి ఉద్యోగంలో కానివ్వండి ఇలాంటి ఏ సమస్యలు ఉండవు. కాబట్టి ఆ చిన్న పరిహారం చేయండి. తండ్రికి కూడా చెప్పాను, తండ్రికి కూడా ధారణ చేపించండి, బాబు కూడా ధారణ చేయించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. మరొక కాల్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. హలో హలో, ఇక గురుగారు వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. అదేవిధంగా చాలామంది లైవ్లో కాల్ చేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటారు, లైవ్లో కాల్ చేస్తే మీరు అడిగిన ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పబడుతుంది. అదేవిధంగా నేరుగా కలిసినట్లయితే మీకు అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇక గురుగారు ఒక ఆఫర్ గురించి తెలియజేస్తానన్నారు, తెలియజేయండి. అంటే మనం ఇప్పుడు గత 2 నెలల నుంచి మనం 2400 రూపీస్లో జాతక పరిశీలన అదృష్టత్వం ఇచ్చాము. కాకపోతే ఈ యొక్క కొన్ని రోజులు మన ఒక సంస్థ మన ఫౌండేషన్ నుంచి మన ఒక మిత్రుల సంస్థ నుంచి కూడా ఈ 2400 రూపాయల్లో ప్రతి అంటే ఈ రోజు అయితే ఈ రోజుకి మాత్రము 10 గంటల నుంచి 12 గంటల లోపు ఎవరైతే పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి సంపూర్ణ జాతక పరిశీలన నేను చేసి వాళ్ళ జాతకానికి సరిపోయి 1 రత్నమా 2 రత్నమా
మన సంస్థ నుంచే మనం అందిస్తాం. ఒరిజినల్ జాతి రత్నాలు, ఉపరత్నాలు కాకుండా ఒరిజినల్ జాతి రత్నం. ఒకవేళ డైమండ్ వచ్చింది అనుకోండి, వజ్రం వస్తే వజ్రం మాత్రం ఈ కాస్ట్లో ఇవ్వలేము. కాబట్టి వజ్రం ఒకవేళ వచ్చింది అనుకో, దానికి ఆల్టర్నేటివ్గా అది మీరు దానికి ఉపరత్నం, వజ్రానికి ఒకదానికి మాత్రం ఉపరత్నం ఇస్తాం. మిగతా 8 రత్నాలు ఏదొచ్చినా, కనకపుష్పరాగం ఒకటి వచ్చింది, కెంపు ఒకటి వచ్చింది, 2 రత్నాలు మన సంస్థ నుంచి ఇస్తాం. దాంతోపాటు మీకు గృహదోష నివారణ యంత్రం, అంటే జాతక పరిశీలన చేసినప్పుడు గృహదోష నివారణ యంత్రం పెట్టుకోవాలనుకోండి, ఈ యంత్రం కూడా మీకు 2400లో ఫ్రీగానే ఇస్తాం. కాకపోతే ఫ్రేమ్ రాదు, ఈ ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. ఇది ఒకటి యంత్రం మాత్రం మీకు వస్తుంది. లేదు ఈయన జాతకంలో సర్పదోషం ఉంది, దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది అంటే ఈ యొక్క కాలసర్పదోష నివారణ యంత్రము, వాహన దుర్ఘటన నివారణ యంత్రం అని ఇది అందించడం జరుగుతుంది. అంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా, ఒకవేళ రవి గురు అనుగ్రహం లేదు ఈ జాతకంలో అన్నవారికి ఏంటంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే 3 యంత్రాలు ఇవ్వం. ఆ 3 యంత్రములలో మీకు జాతకంలో ఏది సూట్ అవుతుందో ఆ యొక్క యంత్రము, జాతకానికి సరిపడే 1-2 రత్నాలు మన సంస్థ నుంచే, దాంతోపాటు మీ ఇంటిని ఎలాంటి చెడు ప్రభావాన్ని నుంచి కూడా కాపాడే ఒక గోమతి చక్రాలు 11 అభిమంత్రించిన గోమతి చక్రాలు. ఎందుకంటే తంత్రశాస్త్రంలో ఈ యొక్క గోమతి చక్రాలకు చాలా అద్భుతమైన విలువ ఇచ్చారు. లక్ష్మీ ఆకర్షణకు వాడతాము, ధన నిలకడకు వాడతాము, జనాలలో మనకి ఇంట్లో ఏంటంటే నరదృష్టి రాకుండా ఇది వాడటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 11 గోమతి చక్రాలు అభిమంత్రించినవి మేము మీకు పంపించడం జరుగుతుంది. ఎందుకు గురుగారు మీరు పంపించడం, ఎందుకు అలా కొనుక్కుంటారు కానీ అనొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1 ₹5, 5 రూపీస్, మ్యాక్స్ 10 రూపీస్. ఇది బయట ఏంటంటే 100 రూపాయలు కూడా అమ్ముతున్నాం. ఎందుకంటే గురువు ఇట్లా మనలాంటి గురువుగారు ఎన్నో గోమతి చక్రాలతో పరిహారాలు చెప్తుంటే బయట 50 రూపాయలు 100 రూపాయలు అమ్మేస్తుంది. అందుకోసం ఏంటంటే మన సంస్థ నుంచి మనం అభిమంత్రించిన ఈ 2400లోనే 11 గోమతి చక్రాలు, 9x9 సైజ్ ఒకటి యంత్రము, మీ జాతక పరిశీలన, నేమ్ కరెక్షన్, జాతకానికి సరిపడే 1-2 రత్నాలు మన సంస్థ నుంచి, జాతి రత్నాలు, ఉపరత్నాలు కాదు ఒరిజినల్ రత్నాలు మనం అందించడం జరుగుతుంది. ఇది ఎవరికి అవకాశం అంటే కేవలం 10 గంటల నుంచి 12 గంటల లోపు ఎవరైతే పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ రిజిస్ట్రేషన్ చేసామంటే ఇవాళే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. మళ్ళీ నేను ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, 2 రోజుల తర్వాత నేను డిపాజిట్ చేస్తానంటే కాదు. ఎందుకంటే ఇవాళ నా దగ్గర ఒక 1000 స్టోన్స్ ఉన్నాయి, ఇవాళ నాకు బుకింగ్స్ వచ్చాయి అనుకోండి, ఇవాళ అయిపోతే నేను ఎల్లుండి అయితే స్టాక్ నా దగ్గర ఉండదు. ఎందుకంటే ఈ క్వాలిటీ, నేను స్టోన్స్ క్వాలిటీ నేను మళ్ళీ నేను ఎపిసోడ్లో చూపిస్తాను. ఎందుకంటే ఎంత కేటగిరీ మనం ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తామంటే ఆ స్టోన్స్ చూసి కూడా క్లయింట్ షాక్ అయిపోతారు. అంటే 1-1.5 క్యారెట్ ఇస్తున్నామ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి నేను ఇందాక అన్నట్టే కనకపుష్పరాగం కెంపు వచ్చింది, 1.5 క్యారెట్ కెంపు, 1.5 క్యారెట్ కనకపుష్పరాగం, 3 క్యారెట్స్ అయింది కదా. అదే మనం 3 క్యారెట్స్ బయట కొనాలంటే 2 గెలు 15,000, ఆయన ఫీజు ఒక 5,000, పూజకు 5,000. మన సంస్థలో మన జాతకం అంటే ఇందులో ఈ ఆఫర్లో నేను డైరెక్ట్ ఎవరితోటి కలవటం జరగదమ్మా, ఎవరితోటి కూడా నేను ఫోన్లో సంభాషించడం మాట్లాడటం అట్లా ఉండదు. ఈ ఆఫర్ ఏంటంటే మన సంస్థ నుంచి, వేరే ఒక మన మిత్రుల ఒక సంస్థ నుంచి, కంబైన్డ్గా ఫౌండేషన్ నుంచి ఇస్తున్నాం. కాబట్టి ఇందులో చేయవలసింది ఏంటంటే డిపాజిట్ అయిన తర్వాత వాట్సాప్లో, ఒకవేళ వాట్సాప్ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పూర్తి పేరు సర్నేమ్తో సహా, అంటే మీ సర్నేమ్ ఎలా ఉంది, ఆధార్ కార్డులో ఎలా ఉంది, మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అది చూసుకోవాలి. అది చూసుకొని నాకు పంపించారు, ఒక సమస్య రాశారు పక్కన, గురుగారు నాకు వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఆరోగ్యం బాగుండదు, సమస్య రాసేసి అది నాకు వాట్సాప్ చేశారంటే అది నేను పూర్తిగా పరిశీలించేసి 8-10 వర్కింగ్ డేస్లో మీకు పంపించడం జరుగుతుంది. పోస్ట్ పోస్ట్ ఉంటే పోస్ట్లో పంపిస్తాం, లేదా కొరియర్ సర్వీస్ ఉంటే కొరియర్ సర్వీస్లో పంపిస్తాం. అయితే ఈ ఆఫర్లో సంస్థలకు పేర్లు పెట్టండి, చిన్నపిల్లలకు పేర్లు పెట్టండి అంటే కూడా కాదు. ఎందుకంటే ఈ ఆఫర్ పెట్టింది నేను పేదవాళ్ళ కోసం. కొంచెం ఎవరైతే రత్నధారణ చేసి చేయలేకపోతున్నారో వాళ్ళ కోసమే నేను ఆఫర్ పెట్టాను. నాకు ఈ ఆఫర్లో వచ్చేసి నాకు సంస్థ నేమ్ పెట్టండి, నాకు ఈ ఆఫర్లో వచ్చేసి మా బాబు పేరు పెట్టండి అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నేను జాతకం ఇస్తాను. చిన్నపిల్లలకి నేమ్ కరెక్షన్ చెప్తాను, దానికి ప్రాసెస్ వేరు, దానికి రోజు వేరు చూస్తాను. నేను వారంలో ఒక రోజు ప్రత్యేకంగా పిల్లలకి జాతక పరిశీలన చేసి నేమ్ కరెక్షన్ ఇచ్చేది, దానికి వేరే ప్రాసెస్ ఉంది. అది ఎవరైనా ఇందులో వర్తించదు మా ఈ 2400 దాంట్లో, సంస్థలకు పేరు కానివ్వండి, చిన్నపిల్లలకు పేరు అది వర్తించదు, నన్ను వచ్చి కలవటం కూడా వర్తించదు. ఓన్లీ మీరు డిపాజిట్ చేసి మీ డీటెయిల్స్ నాకు ఇచ్చారు అంటే, సంస్థలు ఇచ్చారంటే పూర్తి విశ్లేషణ చేసి మీరు లైఫ్లో మళ్ళీ వెనక తిరిగి చూడకుండా అదృష్ట రత్నాన్ని మీకు అందిస్తాం. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇవాళ పూజ చేస్తున్నాం, ఒక 1 ఇయర్ బాగుంటాం, మళ్ళీ 1 ఇయర్ తర్వాత అదే ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్. మేము చెప్పేది ఏంటి అంటే పూజ చెయ్యి, నేను పరిహారం చెప్తాను. సింపుల్గా ఉంటాయి, నేను చెప్పేది పెద్ద కష్ట ఫలితం అనేవి ఉండవు, సింపుల్ రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీ చేసుకుంటూ ఈ రత్నధారణ చేసుకొని ఉన్నావనుకో, నీ లైఫ్లో ఏంటంటే అదొక శుభగ్రహం. నీకు మేము ఇచ్చే రత్నాలు ఏంటంటే ఏదో రాళ్ళు అని అనుకోవద్దు,
యొక్క దైవిక సంపద అది కూడా. దాన్ని ఏంటంటే పూర్తి భక్తి శ్రద్ధతోటి మనం ధారణ చేసుకొని ఆ పరిహారాలు కూడా పూర్తి గురువు మీద నమ్మకం పెట్టండి. ఎందుకంటే మొత్తం చాలామంది క్వశ్చన్ ఏమి అడుగుతారంటే, వీరికి అమిత్రాజు ఇంత జ్ఞానం ఉన్నప్పుడు టీవీలో పెట్టుకొని టీవీలో చెప్పుకునే అవసరం ఏంటంట. మరి బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు, మనల్ని పుట్టించి ఇవన్నీ మనల్ని మనతోటి ఇవన్నీ డెవలప్మెంట్ చేయించడం ఎందుకండి? ఐన్స్టైన్ పుట్టించడం ఎందుకు, హిట్లర్ని పుట్టించి టార్చర్ పెట్టడం ఎందుకు, వేరే వేరే మోడీ గారిని పెట్టించి ఇంత డెవలప్మెంట్ చేయటం ఎందుకు? ఆయనే దిగి రావచ్చుగా. గురువు పని ఒకటే, చూపించాలి దారి. ఆయన ఉండి సృష్టికర్త, ఆయన ఉండి ఎలా చేస్తున్నాడు. మా పని కూడా అంతే, నేను దేవుడు అనట్లే. మా పని ఏంటంటే సొంతంగా మేమేం చేసుకోలేం. గురువుకి ఏంటంటే నేను ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు నువ్వు నలుగురికి సహాయం చేయగలుగుతావురా, నీ జాతకంలో ఆ యోగం ఉందిరా అన్నప్పుడు మాత్రమే ఆ విద్య నాకు అబ్బుతుంది. తప్ప ప్రతి ఒక్కళ్ళు వచ్చి జ్యోతిషం నేర్చేసుకొని సంఖ్యాశాస్త్రం నేర్చుకోవాలంటే కాదు, జాతకంలో యోగం ఉండాలి. ఇప్పుడు మా పాప 7 ఇయర్స్, మా 8 ఇయర్స్ ఇప్పటికీ లాల్ కితాబ్ కాళీ కితాబ్ తిరిగేసేస్తుంది. 9 ఇయర్స్ ఇప్పటికీ, 7 ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి నేను అభ్యాసం చేపిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా నేను జ్యోతిష్యురాలని చేయాలని, నా తర్వాత నా వంశ పారంపర్యంగా నా కూతురు చూడాలి తప్పకుండా. ఆ విధానంలో మనం ఇప్పటి నుంచి నేను, ఎందుకంటే ఆమె జాతకంలో ఉంది అది, తప్పకుండా ఆమె ప్రజలకి సేవ చేసే విధానము గుణం ఆమె దాంట్లో ఉంది. నేను అందుకని అనుకున్నాను, ఆ పొలిటీషియన్ మిలిటీషియన్ ఇది అన్ని సోషల్ సర్వీస్ చేయటం కన్నా ఒక ఆస్ట్రాలజరు న్యూమరాలజిస్ట్ పర్ఫెక్ట్ వేలో విత్ గ్రాడ్యుయేషన్ అంటే ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో డిగ్రీ చేపించి ఆ యొక్క ఫీల్డ్లో నేను ముందుకు తీసుకెళ్తాను. నా కూతురు ఉంది, నా కూతురు ఐఏఎస్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలని నేను అనుకోలేదు. నాలాగా ఒక నలుగురికి సేవ చేస్తే చాలు. ఎందుకంటే మనము ఒక జ్యోతిష్యుడి దగ్గరికి, ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని ఏడుస్తారు నా. కానీ దీంట్లో కూడా ఏమైపోయిందంటే కమర్షియల్ యాంగిల్ వచ్చేసింది. కాబట్టి నేను ఒకటే బాధపడుతుంటాను. ఒకానొక సమయంలో నేను 4000 రూపాయలకు పనిచేశాను. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఇప్పటికీ మన దగ్గరికి ఏదో ప్రతిరోజు ఒక 50 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు ప్రతిరోజు, లేదంటే బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళకి పంపిస్తున్నాను అన్నప్పుడు నేను నాతో మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది. నా దగ్గర డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి, నేను పోస్ట్లో పంపించిన వాళ్ళకి, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే రిపీట్ రిపీట్ చేస్తే కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఇరిటేషన్ వస్తుంది. అవును, అడిగిందే పసాలు అడిగారు అనుకోండి. దాంట్లో కొన్ని సందర్భాలలో గురువు అయినప్పుడు కూడా గురువు కూడా కొన్ని సందర్భాలు కొంచెం ఇరిటేట్ అవ్వచ్చు. దాని తప్ప ఏ రోజు అమిత్రాజు కోపం రాదు. ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫాలో అవుతే ఒక్కళ్ళని ఫాలో కావాలి. అమిత్రాజుని ఫాలో అయ్యావా, అమిత్రాజుని ఫాలో కావాలి. ఇప్పుడు 10 టీవీ షోస్ చూసేసుకుంటూ 10 మందిని వాళ్ళు ఇది అంటున్నారండి, వీళ్ళు ఇది అంటున్నారండి అంటే ఏమైనా సరే కానీ శాస్త్ర ప్రామాణికంగా నీకేమైనా చెప్తున్నారా, అదొక క్వశ్చన్ నిన్ను నువ్వు వేసుకో. ఆయన ఒక మాట అంటున్నాడు టీవీలో అంటే అది ఏ శాస్త్రము, ఎక్కడ ఉంది, దాని గుర్తింపు వచ్చిందా లేదా, ఆ శాస్త్రం ఎలా ఉంది అనేది మనం మొట్టమొదటి మనం మనల్ని క్వశ్చన్ వేసుకోవాలి. అదేం లేకుండా అమిత్రాజుని కూడా పగడం అంట, ఉంగరం వెలికి పెట్టాలి, చూపుడు వెలికి ఎందుకు పెట్టాలి, అరే నీ జాతకంలో ఆ యోగం ఉందయా. పగడం చూపుడు వేలికి పెట్టచ్చు, అమిత్రాజు చిటికెన వేలికి పెట్టాడు, చూపుడు వేలికి పెట్టచ్చు, మధ్య వేలికి పెట్టచ్చు, ఉంగరం వేలికి పెట్టచ్చు, చిటికెన వేలికి పెట్టచ్చు. నీ జాతకంలో ఎక్కడ పెట్టాలి, ఏదో బుక్కులలో పగడం అనగానే ఉంగరం వేలు పెట్టుకోవాలంటే ఇక అడిగే నన్ను అడిగేదే ఉంది, నిపుణులను అడగండి అని బుక్లో ఎందుకు రాస్తారు కింద. 32 సంఖ్య మంచిది అన్నప్పుడు 32 సంఖ్య పెట్టేసుకుంటావా? 7 అక్షరాల్లో పెట్టుకుంటే మంచి సింగర్ అవుతావు, 8 అక్షరాల్లో పెట్టుకుంటే మంచి అకౌంటెంట్ సిఏలో మంచి రాణిస్తావు, మంచి సినిమా యాక్టర్ అవుతావు, లేదు అదే మనకి 9 అక్షరాల్లో వచ్చింది ఒక మంచి డిసిప్లిన్ పర్సన్ అవుతావు, వెల్ నాలెడ్జబుల్ పర్సన్ అవుతావు, టెండూల్కర్ 9 అక్షరాలు 32. ఇట్లాంటి ఏ సంఖ్యను ఎట్టు కలుపుకోవాలి, 24 సంఖ్యను మనం ఎట్లా మార్చుకోవాలి, 24 సంఖ్య మంచిది, ఎట్లా మంచిది, 6 అక్షరాల్లో 24 వచ్చింది, బ్రహ్మాండంగా ఎవరితోటి గొడవ పెట్టుకోడు, సైలెంట్గా ఉంటాడు, వీడికి ఏం కావాలో వీడు చేసుకుంటాడు, ఏ గొడవ ఉండదు. 16 సంఖ్య బాంబ్లాస్ట్ అన్నప్పుడు చైనా పేర్లో బాంబ్లాస్ట్ ఎందుకు ఉంది, 18 నెంబర్ డివోర్స్ నెంబర్ అన్నప్పుడు ముంబై అన్న పదంలో 18 నెంబర్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం ఎక్కడ ఆలోచించము. ఈ ఆలోచించకుండా కొన్ని సందర్భాలలో 18 నెంబర్ బాంబ్లాస్ట్ అంటే సార్ 18 నెంబర్లో మన సచిన్ టెండూల్కర్ ఎందుకు హిట్ అయ్యాడు, మరి రెహమాన్ గారు అంతే ఎందుకు మనకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు, ఇది ఎవరు ఆలోచించారు. టీవీలో ఆయన చెప్తున్నారండి ఇలా ఉండకూడదంట, ఇలా పదం ఉండకూడదంట, ఇవన్నీ పదాలు ఉంటే బ్లాస్ట్ అయిపోతుంది. ఇదేంటంటే ఎక్కడ శాస్త్ర ప్రామాణికంగా ఏది లేదుమా. చిన్నపిల్లలకు కూడా మనం ఇవాళ పేర్లు పెడుతున్నాం. చిన్నపిల్లలకి న్యూమరాలజీ ప్రకారంగా నా దగ్గరకు వచ్చారు ప్రీవియస్గా, ఇప్పుడు ఈ 3-4 డేస్ నుంచి అయితే మ్యాక్సిమం నేను క్లోజ్ చేశాను అపాయింట్మెంట్స్. ఎందుకంటే ఈ 2400 ఆఫర్లో మనం ఎవరిని కలవట్లేదు కాబట్టి నేను కూడా కొంచెం హోమ కార్యక్రమం. ఎందుకంటే నా దగ్గర జ్యోతి నా దగ్గర జాతకం చూసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ గ్రహానికి సంబంధించిన పూర్తి శాంతి ప్రక్రియ మొత్తం చేసి మనం అందిస్తాం. అయితే మన దగ్గర ప్రీవియస్గా వచ్చిన వాళ్ళు ఒక 1.5 మంత్ 2 మంత్స్ బ్యాక్లో వచ్చిన వాళ్ళు
మీ మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి పేరు పెట్టామండి. ఆయన ఇప్పుడు ఆరోగ్య సమస్య వస్తుంది, వీడు విద్యలో రాణించట్లేదు, ఉన్నట్టుండి అల్లరి మొదలు పెట్టేశాడు, టోటల్ డిఫరెన్స్ అవుతుందండి. పేరు పెట్టినప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఏంటండి అని చెప్పి వాళ్ళు అడగటం. అప్పుడు వాళ్ళు సింపుల్గా అమ్మ తల్లి జాతకం ఇది, ఆ రోజు మీరు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వీరి దశ అంతర్దశ బాగుంది, ఇప్పుడు రాహులో కేతు వచ్చాడు ఆరోగ్య సమస్యలు వస్తాయి, రాహులో శని వచ్చాడు డిస్టర్బెన్స్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేయలేడు, ఇవి ఎందుకు వదిలేస్తున్నారమ్మా? ముఖ్యమైన శాస్త్రాన్ని వదిలేసి న్యూమరాలజీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎట్లా పెట్టాలి న్యూమరాలజీలో, ఎలా మనం కాంబినేషన్ తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళది డెవలప్మెంట్ ఉంది తొక్కేస్తుందమ్మా. విజయమాలయ పేరులో ఎంత బ్రహ్మాండమైన సంఖ్య ఉందో, 9 సంఖ్య అంటే విజయమాలయ అంటే 11 అక్షరాలు 36 సంఖ్య, ఎంత లేచాడో అంత పడిపోయాడు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఎంత పైకి వెళ్ళారో అంత పడ్డారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పేర్లలో ఏముంది. రేపు ఇవాళ ఇలా ఉన్నాను, రేపు నేను వెళ్తానా, 12 అక్షరాల్లో 35 సంఖ్య వచ్చింది, తప్పకుండా ఒక్కసారికైనా సరే పోలీస్ స్టేషన్ జైలుకి వెళ్ళాల్సిందే, 12 అక్షరాలు 35 ఖచ్చితంగా. ఆ మనిషికి ఏంటంటే శత్రువులను ఎక్కువ చేస్తుంది. ఇదే సంఖ్యలో రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాంబినేషన్స్. ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే ఇలా ఉండాలి, ఒక మనం డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి. కాబట్టి ఒక న్యూమరాలజీ పేరు నేను 32 పెట్టుకున్నానంటే నేను తెలుగు మంత్రుడు అయిపోతా అంటే వేస్ట్. కాబట్టి పూర్తిగా తెలుసుకోండి, జాతకం తెలుసుకున్న తర్వాత 32 ఉండాలా, 16 నెంబర్ ఉన్న డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి ఇవాళకి ఆఫర్ గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2400లోనే మీ జాతక పరిశీలన నేమ్ కరెక్షన్ చేసి మీ జాతకానికి సరిపడే 1 రత్నమా 2 రత్నమా ఒరిజినల్, మళ్ళీ ఉపరత్నాలు కాదు, జాతిరత్నం కనక పుష్పరావం కెంపు వచ్చింది ఒరిజినల్ 1 to 1.5 క్యారెట్ 2 రత్నాలు మన సంస్థ నుంచి అందిస్తాం. దాంతోపాటు ఒకటి 9x9 సైజు గోల్డ్ ప్లేటెడ్ 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ ఒక యంత్రం అనేది మీకు పంపించడం జరుగుతుంది. అంటే మన సంస్థలో 3 యంత్రాలు ఉన్నాయి, గృహదోష నివారణ యంత్రం, కాలసర్పదోష నివారణ యంత్రం, సంపూర్ణ యంత్రం. మీ జాతక పరిశీలన చేసినప్పుడు ఈ 3 యంత్రాలలో మీకు ఏది ఇవ్వాలో ఆ యొక్క యంత్రం వితౌట్ ఫ్రేమ్ మీకు పంపించడం జరుగుతుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దాంతోపాటు మీ కుటుంబానికి మీ ఇంట్లోకి ఎలాంటి చెడు ప్రభావాన్ని రానియకుండా ఒక సురక్షా వలయాన్ని మన ఇంటికి నిర్మించుకొని ప్రతి కార్యాలయంలో విజయం అందించే ఒక 11 గోమతి చక్రాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ అంతా కూడా 2400 రూపాయల్లోనే అందిస్తాము. అది కూడా ఎవరికి 10 నుంచి 12 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ బ్యాంకులో డిపాజిట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఇందులో డైరెక్ట్గా నన్ను వచ్చి కలవటం కానీ లేదా మీరు నాతో ఫోన్లో మాట్లాడడం కానీ ఈ ఆఫర్లు అనేది లేదు. మీ డిపాజిట్ అయిన తర్వాత మీ వివరాలు సంస్థలో నోట్ చేయించారంటే 8 to 10 వర్కింగ్ డేస్లలో నేను పూర్తిగా విశ్లేషణ చేసి నేమ్ ఎట్లా రాసుకోవాలి, సిగ్నేచర్ ఎలా చేసుకోవాలి మొత్తం నేను ఒక పేపర్లో మీకు నోట్ చేసి పంపిస్తాను. రెమెడీస్ అనేది మీకు పోస్ట్ అందిన తర్వాత మన సంస్థ నుంచి మీకు టోటల్గా రెమెడీస్ కూడా మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్ కూడా నా పక్కింటి వాళ్ళకైనా నేను వచ్చి తీసుకునేటట్టు లేదు. బ్యాంక్లో డిపాజిట్ చేయాలి, మీ పేరు ఇవ్వాలి, గోత్రం ఇవ్వాలి, 5 డేస్ మనం పూజలో పెడతాము, మీకు రావడానికి ఒక 4 డేస్, టోటల్ 8 to 10 వర్కింగ్ డేస్ తప్పకుండా పడుతుంది. కాబట్టి అవకాశం, స్టాక్ లిమిటెడ్గా ఉంది, ఆ లిమిటెడ్ స్టాకే, ఒకటే పరిహారం చేసుకోండి. మీ జాతకంలో రాజయోగాన్ని అందించే 1 or 2 రత్నం మనం అందిస్తున్నాం, ఆ రత్నధారణ చేసుకొని పరిహారం చేసి ఆ నేమ్ కరెక్షన్ రాసుకోండి. మన లైఫ్ ఇమీడియట్లీ అట్లీస్ట్ ఒక 30 to 40% చేంజ్ అవుతుంది, మిగతా మనం కష్టపడి చేంజ్ చేసుకుందాం, కొంచెం అదృష్టాన్ని తోడు చేసుకుందాం అంతే తప్ప ఏదో మహిమలు కాదు, అదృష్టాన్ని తోడు చేసుకుందాం, కష్టపడదాం, ముందు భవిష్యత్తులో ఈ 2018లోనైనా కొంచెం అదృష్టవంతులుగా మారదాం. కాబట్టే ఈ అవకాశము ప్రతి ఒక్కళ్ళకి అందిద్దామని, ఇది ఇవాళ ఆపేయచ్చు, రేపు ఆపేయచ్చు, స్టాక్ లిమిటెడ్గా ఉంది. కాబట్టి 10 గంటల తర్వాత నా వ్యక్తిగత నెంబర్ కాల్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, బ్యాంకులో డిపాజిట్ చేయండి. ఇవాళ కన్నా సరే కానీ రాసులు నక్షత్రాలు పక్కకు పెట్టండి, జన్మ జాతకం ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి మీ భవిష్యత్తును బంగారు బాటలో నడుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇంకా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. అదేవిధంగా గురుగారు ఆఫర్ వివరించారు, ఆఫర్ వీరు సద్వినియోగం చేసుకోగలరు. చాలామంది లైవ్లో కాల్ చేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటారు, లైవ్లో కాల్ చేస్తే మీరు అడిగిన ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పబడుతుంది. అలా కాకుండా నేరుగా కలిసినట్లయితే మీకున్న అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది నాటి మంత్ర ఆఫ్ సక్సెస్ కార్యక్రమం. నమస్తే.